రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombay 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram. మడకసిర పట్టణంలో గాలి వాన బీభత్సానికి పలు వీధుల్లో చెట్లు కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. దయచేసి విద్యుత్ అధికారులు పట్టణమంతా వివరాలు సేకరించి విద్యుత్ను కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. మండలం గత కొన్ని రోజులుగా కూలి పనుల నిమిత్తం బీహార్ నుంచి లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామానికి 70 మంది కూలీలు వలస వచ్చారు. వచ్చిన కొన్ని రోజులకే లాక్డౌన్ పెట్టడం వలన వారి ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేక సొంత ఊర్లకు వెళ్లే దారి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. లింగపాలెం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ సొంత గ్రామాలకు పంపాలంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ రాధికను కలిసి తాము తమ సొంత ఊళ్లకు వెళ్లడానికి అనుమతులు ఇప్పించాలని కోరారు. తహసీల్దార్ స్పందించి తమపై అధికారులను స్పందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉదయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్న వాళ్లను చూసి చలించిన వైసీపీ యువ నాయకుడు సొంగ సందీప్ వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. వలస కూలీలు సొంగ సందీప్ కు కృతజ్ఞతలు తెలిపారు. సరిగయ్యా को जी संदीप बाबू नाश्ता दिया है जी. फोटो देने हैं वीडियो दे फोटो दे रहे हैं मैं वीडियो देता ना మీరు పక్కొచ్చండి పక్కండి. అంత క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నానని ప్రజల కోసం అండగా నిలిచిన నిజమైన ప్రజా నాయకుడు, ప్రజల మన్ననే కాక ముఖ్యమంత్రి గారి ప్రశంసలు పొందిన మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కన్నబాబు గారికి హృదయపూర్వక అభినందనలు. కార్యకర్తలుగా మన అందరికీ ఎంతో గర్వకారణం. హ్యాట్స్ ఆఫ్ టు కన్నబాబు సార్. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగితేనే అక్కడే వెళ్ళి పడుకోవాలా అని చెప్పి నేను కలెక్టర్ గారికి మెసేజ్ పెడితే
లేదు లేదు నేను కూడా పోయి ఎక్కడే పడుకుంటాను అని చెప్పి ఫస్ట్ కన్నబాబు ఉన్న దగ్గర నుంచి రియాక్షన్ ఐ మీన్ రెస్పాన్స్ రావడం, తర్వాత వెంటనే కన్నబాబు ఉన్న మిగతా మంత్రులు అందరూ కూడా వెళ్ళడం, విజయ్ అందరూ కూడా వెళ్ళి, కృష్ణదాసన్ అందరూ కూడా వెళ్ళి పడుకోవడం, అంటే ప్రజల్లో కూడా మనం లీడర్షిప్లో ఉండి మనమే ముందుండి మనమే పడుకుంటా ఉన్నాం, మనమే పిలుస్తూ ఉన్నాం, మనమే దగ్గర ఉన్నామని అంటే మిగతా వాళ్ళ నలుగురికి మెసేజ్ కూడా స్ట్రాంగ్గా అన్నీ బాగా ఉన్నాయి కాబట్టి మంత్రులే వస్తున్నారు మంత్రులే పడుకుంటున్నారు అని ఒక మెసేజ్ అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది. సో నేను ఉట్టి అధికారులను పొమ్మని చెప్పి ఫస్ట్ చెప్దాం అనుకున్నది కన్నబాబు అన్న మాటలకు నిజంగా నేనే నా మంత్రి వర్గంలో ఇంత మంచి మంత్రులు ఉన్నారని కూడా సంతోషపడతా ఉన్నాను. వైరస్ నివారణపై జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వేగుల రాయవరం. రాయవరం మండలం రాయవరం మండల అభివృద్ధి కార్యాలయాల్లో సోమవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల రామచంద్రపురంలో కరోనా పాజిటివ్ కేసులు రావడంపై సమీప గ్రామాల్లో ప్రజల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సూచించారు. రాయవరం మండలంలోని పసలపూడి, చెల్లూరు, వింటూరు, నదురు బాధ ఈ నలుగు గ్రామాలను కరోనా పరిధిలోకి తీసుకురావడంపై సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో శానిటేషన్ జరిగే విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రామచంద్రపురంలో పాజిటివ్ కేసులు రావడం వలన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో శానిటేషన్ చేయాలని, అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయవరం తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ సెక్రటరీలు, పంచాయతీ సిబ్బంది ఏదో గ్రామంలో ఇంకో ఈ పల్లా ఊరు లేదా మన ఈ రాయవరం ఈ ఏరియాలో ఏమో మూడు కొట్టమని వాదు, ఈ ఏరియా ఏమో ఐదు కొట్టమని వాదు, ఇదేమో ఆరు కొట్టమని ఏం చెప్తారు చెప్పాలి, నీకే చెప్పాలి చెప్పగలరా? రోజు రోజు అన్నారు మళ్ళీ చివరి ఏమంటున్నారంటే అవసరం కాదు, అవసరాన్ని బట్టి అయితే మొత్తం పోయింది మీనింగ్. అంటే అవసరం లేకపోతే నెలకొడుతున్నాం అదే ప్రతి గ్రామంలో వారానికి రెండు సార్లు కొడుతున్నాం మొత్తం ప్రతి ఏరియా కొడుతున్నాం, అది మెరక అవ్వచ్చు పల్లం అవ్వచ్చు ఇల్లు ఉన్న ఏరియా అంతా కూడా కొడుతున్నాం. ఇక్కడ సెక్రటరీ గారు చెప్పండి, మన చెల్లూరు సెక్రటరీ గారు మీరు లాస్ట్ ట్రిప్ కొట్టాం వారానికి సార్లు జరుగుతుంది సార్. అవును ఈరోజుతో శివ గ్రామంతో సహా కంప్లీట్ అవుతుంది నా గ్రామం. మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదటి నుంచి వస్తున్నాం మెయిన్ విలేజ్. మీకు స్క్రీన్ మూడు రోజులు పడుతున్నాను ఊరంతా ఇంటి పెట్టుకున్నాను కొంచెం శివరాత్రి మెయిన్ గ్రామం కంపల్సరీ రోజు అవ్వాలి మీకు అందరికి అందరికి ఎప్పుడు చెప్పలేదు ఎవరెవరికి కారణం ఏంటంటే ఎవరు భయం అన్నది ఎవరు ఆత్మంది నేను మీకు అప్పుడు కూడా చెప్పి రావడం జరిగింది. వ్యక్తుల పరిస్థితి కూడా ఇది అంటే రామచంద్రపురం నుంచి వచ్చే వాళ్ళు మనకి ఒక 5% వరకు ఉండాలి సార్, మన మండలంలో పనిచేస్తున్న వాళ్ళు రావద్దన్నారు. వాళ్ళని ఏంటంటే సార్ అంటే వచ్చేటప్పుడు పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోమంటాం సార్, అలాగే వాళ్ళు నివసించే ప్రాంతానికి సంబంధించి ఉన్నట్లయితే కనుక వాళ్ళు టెస్ట్ ఇప్పుడు మనకి చేస్తున్నారు సార్, మన మన మండలంలో కూడా 168 మందికి చేయించాం సార్, మన ఎంప్లాయీస్ కూడా కొంతమంది చేయించుకున్నారు. ఏ విధమైనటువంటి అనుమానిత లక్షణాలు ఉన్నా కానీ ఇమీడియట్గా వాళ్ళని టెస్టులు చేయించుకుని ఒక ధృవీకరణ చేసుకోమన్నాం సార్. అలాగే మాస్క్ లేకుండా కానీ సోషల్ డిస్టెన్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఐడి కార్డులు కానీ ఇవన్నీ కూడా ఇచ్చాం సార్. వాళ్ళు అత్యవసరమైతేనే వచ్చేలాగా అంటే కరెక్ట్గా నోటీసులో పెట్టే సార్, అంటే వాళ్ళ విధులను బట్టి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇద్దామని ఉన్న ప్రయారిటీస్ ఇచ్చే వీళ్ళందరూ కూడా కీ పర్సన్స్ అయిపోయారు సార్. వీళ్ళు లేకుండా ఇక్కడ కార్యక్రమాలు జరిగేటువంటి పరిస్థితి లేదు సార్. ఒక పక్కనేమో అవుట్ సైడ్ వెరిఫికేషన్ చేస్తున్నాం సార్, ఒక పక్కనేమో ర్యాషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అండి, మాస్క్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా కోవిడ్ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా కంటిన్యూగా జరుగుతున్నాయి సార్. అంటే అత్యవసరమైనటువంటి పని లేకపోయినట్లయితే కనుక వీళ్ళు అక్కడ వాళ్ళు కూడా రానివ్వట్లేదు సార్, ఐడి కార్డ్ చూపించినప్పటికీ కూడా అలౌ చేయట్లేదు.
సో అందుకని అడిషనల్ గా వీళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డును తర్వాత బండి మీద అంటించుకోవడానికి స్టిక్ అలాంటివి ప్రొవైడ్ చేశాం సార్ వాళ్ళ పరిస్థితిని బట్టి. నిన్నటి నుంచి అంటే చెల్లూరు నుంచి ఈ లెక్కల దగ్గరికి రామచంద్రపురం వాళ్ళు వస్తున్నారంటే కనుక షాప్ దగ్గర మహిళా పోలీసులు ఇద్దరు పెట్టి అంటే వాళ్ళు రామచంద్ర ఈ లోకల్ వాళ్ళు కాకపోతే కనుక జిల్లా పేరుకు మాత్రమే ఏటీఎంలు. కాంబదూరు మండల కేంద్రంలో త్రిమూర్తులు లాంటి 3 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. అందులో ఒక్కదానిలో కూడా డబ్బులు లేవు. రైతు భరోసా డబ్బులు తీసుకోవడానికి రైతులు చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున 3 ఏటీఎం సెంటర్లు ఉన్నా కానీ దిష్టి బొమ్మల్లాగా దర్శనమిస్తున్నాయి. మండల కేంద్రంలో ఉన్న బ్రాంచ్ మేనేజర్లు దీనిపై దృష్టి పెట్టి ప్రజలకు కష్టాలు పడకుండా న్యాయం జరిగేలా సహకరించాలని కోరుకుంటున్నారు కాంబదూరు మండల ప్రజలు. ఏటీఎం సెంటర్లు అసలు పనిచేయట్లేదు. సెంటర్ నుంచి నగదు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఉండే 2,000 రూపాయలు కూడా తీసుకోవడానికి లేక నిత్యావసర వస్తువులు కొనడానికి కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకు కూడా తగిన చర్య తీసుకునే తొందరగా అమౌంట్ అవలు జమ చేయవలసిందని కోరుతున్నాము. నెల్లూరు జిల్లాకు చెందిన 15 మంది జమాత్ వారు యూపీ రాష్ట్రం మీరట్ జిల్లాలో 45 రోజులుగా క్వారంటైన్ సెంటర్ నిర్బంధంలో ఉన్నారు. అక్కడ అధికారులు 2 సార్లు కరోనా టెస్టులు చేసినారు. అందులో నెగిటివ్ రిజల్ట్స్ వచ్చింది. అయినా వాళ్ళు అక్కడ నుంచి మా రాష్ట్రానికి పంపడానికి చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు అని మీడియాకి విన్నవించుకున్నారు. మన రాష్ట్రంలోనే అధికారులు స్పందించి వారిని సొంత రాష్ట్రానికి తీసుకురావాలని కోరుకుంటున్నారు. మా జమాతు నెల్లూరు జిల్లా నుంచి మేము జమాత్లో బయలుదేరాము. మమ్మల్ని 1వ తేదీ ఇక్కడ మీరట్ జిల్లాలోని సర్దనా జైన్ ఇంటర్ కాలేజీలో క్వారంటైన్ తీసుకొచ్చారు. మేము ఇక్కడికి వచ్చి పూర్తిగా 45 రోజులు పూర్తి అయిపోయింది. మాకు టెస్ట్ కూడా జరిగింది. ఆ టెస్టులో నెగిటివ్ వచ్చిందని చెప్పి స్వయంగా డాక్టర్లు గారులే వచ్చి మాకు తెలియజేశారు. మీ యొక్క టెస్ట్ రిపోర్ట్లు అన్నీ నెగిటివ్ వచ్చాయి. క్వారంటైన్ పీరియడ్ పూర్తవ్వగానే మిమ్మల్ని మీ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్కి పంపించేస్తాము నెల్లూరు జిల్లాకి అని చెప్పి మిల్లకి పంపించామని చెప్పారు. కానీ 45 రోజులు పూర్తయినా కానీ ఎటువంటి అసలు మాకు సమాచారం ఇవ్వట్లేదు. మేము ఎప్పుడైనా అడిగినా కానీ ఇంకా మాకు ఆదేశాలు రాలేదు పైనుంచి మిమ్మల్ని పంపించడానికి చెప్తున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఒక్క జమాత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కేవలం యూపీలో ఉన్న ఈ జమాతులు మాత్రమే వాళ్ళ వాళ్ళ రాజ్యాలకు కానీ వాళ్ళ స్టేట్లు కానీ వీళ్ళు పంపించలేదు. కావున నేను మీ అందరితో చిన్న రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ యొక్క వీడియోని మీరందరూ మీ యొక్క గ్రూపుల్లో వేసి నా యొక్క విజ్ఞప్తిని సీఎం సార్ వరకు చేరవలసిందిగా కోరుతున్నాను. నాతో పాటు నా 14 మంది సాథీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా నెల్లూరు జిల్లా సంబంధించిన వాళ్ళే. ప్రతి ఒక్కరు వాళ్ళని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆవేదనగా ప్రతిరోజు ఫోన్ చేయడం. ఇండియా నుంచి ప్రతి జమాత్ వచ్చేస్తా ఉంది. కేవలం యూపీలో ఉన్న వాళ్ళు మీరు మాత్రం ఎందుకు రాలేకపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఆయన వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు. అందుకనే నేను మీతో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ యొక్క గ్రూపుల్లో ఈ యొక్క వీడియోని బాగా షేర్ చేసి గవర్నమెంట్ వరకు ఈ వీడియోని చేరవలసిందిగా కోరుతున్నా. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి లింగంపాలెం మండలం ఎడవల్లి గ్రామాల్లో అమెరికాలో ఉంటున్న మిషన్ హోప్ స్వచ్ఛంద వ్యవస్థాపకులు సొంగ రోషన్ కుమార్ ముస్లిం సోదరులు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఇటువంటి లాక్డౌన్ సమయంలో మమ్మల్ని గుర్తించి మాకు రంజాన్ తోఫా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని మత పెద్ద రోషన్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. السلام علیکم تمام
मुसलमानों को और हमारे जितने भी बिरादर है सबको मेरी तरफ से इसका सलाम है और रमज़ान मुबारक के ईद मुबारक है। और जो है हमारे कुछ भाई जो दुनिया के अंदर जो मदद कर रहे हैं रमज़ान की तरफ से ईद उल फितर के मौका पे गरीबों को और ईद के तोहफा जो दे रहे हैं उनकी तरफ से बहुत बड़े बड़े शुक्रिया है उन लोगों का जो इस रमज़ान मुबारक के और वायरस जो इस दौर में बीमारी चल रही है इसमें भी बहुत सारे जो है अपने आप को नेक काम में अच्छे काम में हिस्सा ले रहे हैं उन सब भाइयों का बहुत बड़ा शुक्रिया है। और ख़ासकर जो है हमारे यर्रमपल्ली गांव में जो है रोशन कुमार जो भाई है उनका भी बहुत बड़ा शुक्रिया है कि उसने जो हमारे यर्रमपल्ली गाँव में जो है मुसलमानों को जो है राशन का जो है तोहफा के तौर पर दिया है उनका बहुत 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 शुक्रिया है। और तमाम दुनिया में जो मदद कर रहे हैं सबका शुक्रिया है। और जो है इस बीमारी से हम सबको जो है खुदा जो है शिफा अता करमाए। आमीन। ఎవరు ఇచ్చారు చెప్పు పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం నర్సీపట్నం ప్రభుత్వ వైద్య ఉద్యోగి డాక్టర్ సుధాకర్ను భౌతికంగా దాడులు చేసి మతిస్థిమితం లేనివాడిగా చిత్రీకరించి పోలీసులు జరిపిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ చౌటపల్లి కిషోర్ లింగపాలెం బీజేపీ మండల అధ్యక్షులు సతీష్ కుమార్ తహసీల్దార్ రాధికను కలిసి వైద్య ఉద్యోగి సుధాకర్కు న్యాయం జరిగేలా చూడాలని మెమో అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల సమస్య విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా ఆందోళనగా ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా గత కొన్ని రోజుల క్రితం నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ సుధాకర్ గారిని అతను కరోనా కిట్లు మాకు అందజేయటలేదు, మేము ఫ్రంట్ లైన్లో ఉండి కరోనా ఉద్యమం మీద పనిచేస్తున్నటువంటి మాకే కరోనా కిట్లు దొరకట్లేదంటే ఇది ప్రభుత్వ వైఫల్యంగా వారు అడిగినందుకు గాను వారిని మానసికంగా హింసించి వేధించి వారిని ఉద్యోగ బాధ్యతల నుండి తొలగించడమే కాకుండా తదుపరి వారి కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలతో అనేక రకమైనటువంటి కేసులు పెట్టడం, వాళ్ళ అబ్బాయి మీద కరోనా యొక్క లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడని చెప్పేసి కేసు పెట్టి వేధించడం, తద్వారా గత కొన్ని రోజులుగా ఈ యొక్క సుధాకర్ మీద అనేక రకాలైనటువంటి ఫోన్ కాల్స్ ఒత్తిడితోటి అనేక రకాలుగా హింస పెట్టి అతన్ని ఒకేసారి అర్ధనగ్నంగా అతను తాగున్నాడని లేకపోతే మతిస్థిమితం లేదని చిత్రీకరించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నటువంటి పోలీసుల వైఖరిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి యొక్క స్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. నిజంగా దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఎంతైనా కొట్టొచ్చినట్టు కనపడుతుంది అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశంగా కనపడతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల మీద మాకు నమ్మకం లేదు. సో ఈ యొక్క సంఘటన మీద సుధాకర్ గారికి జరిగినటువంటి అవమానం మీద భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు నిజానిజాలు తెలియజేసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో మనకున్నటువంటి సిబిఐ ద్వారా విచారణ జరిపి నిజానిజాలు ప్రజలందరికీ తెలియజేసినటువంటి బాధ్యత ఈ రాష్ట్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికైనా చేస్తా ఉన్నారు. నేను సుమోటోగా స్వీకరించాలని కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కమిషన్ కానివ్వండి, అలానే జాతీయ మానవ హక్కుల కమిషన్ కానివ్వండి, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర హైకోర్టు, ఈ మూడు సంస్థలు కూడా సుమోటోగా స్వీకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలని మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ కమిటీలు వేసి యొక్క దర్యాప్తు సంస్థలు కానివ్వండి, మానవ హక్కుల సంఘాలు కానివ్వండి, అందరూ స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక నిజాయితీపరుడైనటువంటి డాక్టర్ని ఈ విధంగా చిత్రహింసలు గురి చేయటం, అర్ధనగ్నంగా రోడ్డు మీద ఒక బందిపోటు లాగా
తీసుకెళ్లడం అనేది పోలీసులు ఏదైతే ఈ చర్య చేశారో పోలీసుల చర్యని కూడా మేము ఖండిస్తా ఉన్నాం కాబట్టి ఈ విషయంలో పూర్తి నిజానిజాలు ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్ చేస్తూ కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో 55 రోజుల లాక్డౌన్ అమలులో ఉన్నందున రంజాన్ పండుగ దగ్గర పడుతున్న సమయంలో రోజువారీ కూలీ పనులు చేసుకుంటున్న ముస్లిం కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయని వారికి సాయం అందించడం కోసం అనంతపురం పట్టణం నందు గౌరవ గార్డెన్స్ లో నివాసం ఉంటున్న కె బాబయ్య వారి సత్యమణి కె షాహిన్ తాజ్ వృత్తిరీత్యా వెళుతురు ఉపాధ్యాయులు వీరి సహాయార్థం 100 మంది కుటుంబాలకు 5 కేజీల బియ్యం సేమియా చక్కెర గోధుమ పిండి నిత్యావసర కూరగాయలు అందజేశారు లాక్డౌన్ అమలులో ఉన్న పరిస్థితుల్లో అనేక మంది దాతలు ముందుకు వచ్చి అందరినీ ఆదుకోవాలని ఆపన్నులను సహాయ హస్తం అందించాలని అనే మంచి ఉద్దేశంతో ముందుకు రావాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కుమారుడు కె అజ్మల్ బాబా కుమార్తె యతీషా బేగం పాల్గొన్నారు రంజాన అవి దొసైలో కావాలి బోలేమ ఏ ఫోన్ కరా హమే ఘర్ ఘర్ మంగా
నియోజకవర్గం సోమందేపల్లిలో కరోనా కలకలం. ముంబై నుంచి వచ్చిన 29 మంది వలస కూలీల్లో ఒక్క వ్యక్తికి కరోనా లక్షణాలతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. వారితో పాటు క్వారంటైన్లో ఉన్న ఇతర వలస కూలీలు బంధువులు ఆందోళన చెందుతున్నారు. కరోనా లక్షణాలతో ఆసుపత్రికి తరలించిన వ్యక్తి యొక్క సమీప బంధువులు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆమెను వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో న్యూస్. కరోనా మహమ్మారి జిల్లాలో పెరుగుతూ ఉంటే రాజకీయ నాయకులు అధికారులు ఎంతమంది చెప్పినా వినకుండా ఒకే ట్రాక్టర్లో మాస్కులు పెట్టుకోకుండా 50 మంది కూలీలు దూరాన్ని పాటించకుండా మామిడికాయ కోతలకు వెళ్తున్న కూలీలు. తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట నుండి ఆంధ్రాకు అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న సుమారు 14 మందిని జంగారెడ్డిగూడెం ఎక్స్చేంజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వలస కూలీల్లా మారి వివిధ రకాల మద్యం బాటిళ్లను మూటలుగా కట్టుకుని వ్యవసాయ పొలాల గురుగారు పెట్టేద్దాం గురుగారు. నేను ఉన్నాను కదా, షెడ్ ఏదో ఉందండి. అదా షెడ్ ఏడుగురు జంగారెడ్డిగూడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గత రాత్రి సాయంత్రం నుంచి గత రాత్రి వరకు జరిపిన దాడుల్లో సుమారు 14 మందిని అరెస్ట్ చేశామండి. 8 వాహనాలు సీజ్ చేశాం. సుమారు 280 బాటిల్స్ని స్వాధీనపరుచుకున్నాం. వీళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి చెందిన వాళ్ళే. దొరికిన వాళ్ళందరూ వీళ్ళందరూ రాష్ట్ర సరిహద్దు దాటేసి అవతలకి వెళ్ళి అక్కడ ఉన్న మద్యాన్ని కొనుగోలు చేసుకుని తీసుకుని వస్తుంటే వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నాం. వీళ్ళందరూ ఏంటంటే చెక్ పోస్ట్ ద్వారా వెళ్ళట్లేదండి, చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు తోటల నుంచి మారు మార్గాల్లో నుంచి వెళ్ళిపోయి తీసుకుని వస్తారు. దీని మీద ప్రణాళిక ప్రకారంగా మాకున్న నిఘా ఏర్పాటు చేసుకున్న దాని ప్రకారంగా మేము వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నాం. కాబట్టి ఇలాగ ఎవరైనా చేసినా సరే వాళ్ళ మీద తప్పకుండా కేసులు నమోదు చేస్తాం. ఎవరు వెళ్ళొద్దు, దయచేసి మీరు ఈ ప్రాంతంలో దొరికే మన ఆంధ్రప్రదేశ్లో దొరికే ప్రాంతంలో దొరికే మద్యం సేవించండి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా మీకు మద్యం సేవించడం తగ్గించమని చెప్పి మీకు సూచనలు ఇచ్చారు. కాబట్టి ఆ ఉద్దేశంగా మీకు ఇక్కడ మద్యాన్ని సేవించడం వల్ల మీకు క్వాలిటీ అని లేకపోతే క్వాంటిటీ అన్నీ బాగుంటాయి ఇక్కడ. కాబట్టి మీరు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి మీరు దయచేసి తీసుకురావద్దని చెప్పి మేము నమోదు చేస్తాం. 280 బాటిల్స్ అండి, మొత్తం 3 సైజులు ఉన్నాయి. ఇదండి వాల్యూ 150 వరకు ఉంటుందండి, సుమారు 150 రూపాయల వరకు వాల్యూ ఉంటుంది. అంటే 280 బాటిల్స్ అండి. దానివల్ల కాబట్టి ఇదేంటంటే మీ ఎక్కువ సామాన్యంగా తాగే మ్యాన్షన్స్ బ్రాండ్ ఆ రేంజ్ బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. కాబట్టి పెద్ద కాస్ట్ కాదు, కాచులు దీంట్లో ఏం లేవండి. పెద్ద పెద్ద రేంజ్లో ఉన్న బాటిల్స్ జనరల్గా సేవించే మద్యం సేవ బాటిల్సే ఉన్నాయి.
దీనిలో నాకు మా విచారాలు ఎక్కువ శాతం కొంతమంది ఏంటంటే అమ్మడానికే ఎక్కువ శాతం ఉన్నారు. ఒకళ్ళిద్దరు ఎవరైనా వాళ్ళది కన్జంప్షన్ ఏదైనా ఫంక్షన్ ఉందని చెప్తూ అంటున్నారు, కానీ అది ఎంతవరకు ఇచ్చామని విచారించాలి మేము. అటు ఎక్కువ శాతం అమ్మడానికే అది చూసి అమ్ముకుంటే ఏంటంటే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు తీసుకునేస్తున్నారని మేము భావిస్తున్నాం.